ఎంత సక్కగున్నావేతో మొదలుపెట్టి జిగేల్ రాణి దాకా రిలీజ్ చేసిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతూ రంగస్థలం సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశాయి. ఊరమాసగా గ్రామీణ ప్రాంతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ రోజు రిలీజ్ అయింది. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం ఎలా ఉందంటే, రంగస్థలం అనే ఊరిలో ఊరి ప్రెసిడెంట్ జగతి బాబు పరమ దుర్మార్గుడు. ప్రభుత్వ వ్యవసాయ సొసైటీని తన సొంత ఆస్తిరా భావిస్తూ అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ప్రజలను పీడిస్తుంటాడు. అదే ఊరిలో చిట్టిబాబు అంటే మన రామ్ చరణ్ డీజిల్ ఇంజన్ ద్వారా పొలాలకు నీళ్లు పెడుతూ జీవిస్తుంటాడు. రామలక్ష్మి అంటే మన సమంతతో లవలో పడతాడు. రంగస్థలంలో కాస్త చదువుకున్న కుర్రాడు చిట్టిబాబు అన్న కుమార్ బాబు అంటే మన ఆది ప్రెసిడెంట్ ఎన్నికల్లో జగపతి బాబుపై పోటీ చేస్తాడు. 30 ఏళ్లు ఎదురులేని ప్రెసిడెంట్ గిరి చెలాయించిన జగపతి బాబు ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేస్తాడు, ఈ పోరాటంలో చిట్టిబాబు ఎలా గెలిచాడు అనేది మిగతా కథ. ప్రేక్షకుడిని 2018 నుంచి 38 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక గ్రామీణ కథ చెప్పాలనే ఆలోచనే సూపర్. దానికి తోడు హీరో పాత్రకి కాస్త వినికిడి లోపం ఉండడం కథను ఆసక్తికరంగా మార్చింది. సినిమా టైటిల్స్ నుంచి ఇంటర్వెల్ దాకా గ్రామీణ అందాలు, సరదాలు, పాటలు అసలు టైం తెలియకుండా ఫస్ట్ ఆఫ్ అయిపోతుంది. పంచాయతీ ఎన్నికల్లో ఒక బలవంతుడైన ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా ఒక సామాన్యుడు పోటీ చేయబోతున్నాడు అనే దానితో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ మొదలయ్యాక లెక్కల మాస్టర్ కాస్త లెక్కలు తప్పాడు. కథ స్లో అయ్యింది. జగేల్ రాణి పాటతో పూజా హెగ్డే వచ్చి మళ్లీ ప్రేక్షకులలో ఊపు తెచ్చేదాకా సినిమా అంతా బోరింగ్ గా అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ తర్వాత కథలో వేగం పెరిగినా ఫస్ట్ ఆఫ్ అంత గొప్పగా అనిపించదు. ఇక క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ సుకుమార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో సినిమాను ముగించాడు. మొత్తం మీద సెకండ్ హాఫ్ లో 30 నిమిషాలు మినహాయిస్తే సినిమా అంతా బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎప్పటిలాగే డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేశారు. అయితే పెట్టిన ప్రతి పైసా తెర మీద ప్రేక్షకుడిని కనువిందు చేస్తుంది. పాటల రచయిత చంద్రబోస్ చాలా ఏళ్ల తర్వాత మంచి సాహిత్యాన్ని అందించాడు. రంగా రంగా రంగస్థలానా అనే పాటలో ఎంత వేదాంతం రాశాడో, జగేల్ రాణి పాటలో అంత జానతనం చూపించాడు. 1980 గ్రామీణ యువకుడి పాత్రలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాస్త చెవుడున్న వ్యక్తిగా కామెడీని పండిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టాడు. ఇక రామలక్ష్మిగా సమంత చాలా అందంగా కనిపించింది. ఆది ఎప్పటిలాగే పాత్రలో జీవించేశాడు. జగపతి బాబుకు ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండి అని చెప్పవచ్చు. రంగమ్మత్తగా అనసూయ కొత్తగా కనిపించింది. ప్రకాష్ రాజ్తో సహా మిగిలిన ఆర్టిస్టులందరూ జీవించేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఒక మామూలు కథ అయినా దానికి మంచి గ్రామీణ నేపథ్యం, హీరో పాత్రకి వినికిడి లోపం అనే ఆకర్షణలు కలిపి తీసిన ఈ కమర్షియల్ సినిమా రంగస్థలం. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంత చక్కగున్నావే పాట తరహాలో ఎంతో చక్కగా ఉంది.